ఇన్నర్ రింగ్ రోడ్ బెయిల్ కు సంబంధించి కూడా మరింత సమాచారం అందించడానికి అమరావతి నుంచి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ చెప్పండి, ఈ రోజు ఇన్నర్ రింగ్ రోడ్ బెయిల్ కి సంబంధించి కూడా విచారణ జరగబోతోంది హైకోర్టులో. సో విచారణ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి సంబంధించి కూడా ఇన్నర్ కోర్ట్ ఇన్నర్ కేసుకు సంబంధించి కూడా చంద్రబాబుని ఇప్పటికే A24గా నమోదు చేస్తూ ఏపీ సిఐడి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి గత వారం రోజుల క్రితం కూడా ఏపీ హైకోర్టులో దాదాపుగా 2 రోజుల పాటు విచారణ కొనసాగిన ఈ విచారణ జరిగే సందర్భంలో ఏదైతే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్ర తన వాదనని బలంగా వినిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అతనితో పాటుగా మరొక 2-3 న్యాయవాదులు కూడా తమ వాదనని బలంగా వినిపించారు. ఆ తర్వాత సిఐడి తరపున న్యాయవాదాలను వినిపించే ప్రయత్నం కూడా చేశారు. అయితే సిఐడి తరపున న్యాయవాదాలు వినిపించే క్రమంలో కూడా టైం ముగియడంతో కేసుని వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2:15 ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమవుతాయి. విచారణ ప్రారంభమైన తర్వాత సిఐడి తరపు న్యాయవాదులు ఏదైతే సంబంధించి కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనని బలంగా వినిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే చంద్రబాబు ఇన్నర్ రోడ్డు స్కామ్కు సంబంధించి బెయిలు సంబంధించి కూడా ఇస్తే ఎటువంటి ప్రభావితం జరగబోతూ ఉంది, బెయిల్ జరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి, ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అనే దానికి సంబంధించి కూడా ఆయన బలంగా వివరించే ప్రయత్నం అయితే చేయబోతూ ఉన్నారు. అయితే ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా చంద్రబాబుని A24గా అలాగే లోకేష్ని A14గా కూడా ఇప్పటికే సిఐడి అధికారులు నిందితులుగా చేరుస్తూ కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో 2 మెమోలు వేర్వేరుగా మెమో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం 2:15 సమయంలో కూడా విచారణ జరగబోతూ ఉంది. అయితే దాదాపుగా 2 నుంచి 4 గంటల పాటు వీరి మధ్య కూడా న్యాయస్థానం ఎదుట తమ వాదనలు ఇరువైపులా కూడా బలంగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాదనలు ముగిసిన తర్వాత తీర్పు వేడే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తూ ఉంది. కానీ ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలను ఒకసారి కనుక బేరేజ్ వేసుకుంటే చంద్రబాబు కేసులకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా దాదాపుగా వాదనలు ముగుస్తున్నాయి, వాదనలు ముగిసిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా తీర్పులు రిజర్వ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కూడా, అంటే వ్యతిరేకించడం కాదు కానీ తీర్పుని రిజర్వ్ చేయడాన్ని కూడా చూస్తూ సిద్ధార్థ లోత్రా ఇటీవల కాలంలో తన ట్విట్టర్ పేజీలో ఒక ట్విట్ కూడా వేశారు. గతంలో ఎప్పుడు కూడా తీర్పును రిజర్వ్ చేసి రోజుల తరబడి వాయిదాలు వేసిన దాఖలాలు, గతంలో ఒక న్యాయమూర్తి జాప్యం చేసినందుకు కూడా క్షమాపణ చెప్పారు. సో ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూడాలనేది ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2:15 నుంచి ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ అయితే ప్రారంభం కాబోతోంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.